వెల్కమ్ టు వెజ్ ఫుడ్ ఛానల్ ఎండిటీవీ వెజ్. వెల్కమ్ టు ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్. హలో సహనా అక్క, హాయను. చాలా సాహసంగా సహనా అని పిలిచిండు. ప్రతిరోజు కామెంట్ చేస్తున్నారు అన్ని ఛానల్స్ లో, మా ఛానల్స్ లో. గుర్తుండట్లేదు మాకు, అంటే చెప్పించాలనుకుంటాను. వీడియో అయిపోయి ఎండ్ అయిపోయిన తర్వాత అయ్యో అనుకుంటాను. ఈ రోజు మీకు ఈ పేరు అర్థం చేసుకొని చాలా సహనం కావాలి. సహనం దీవెన ఛానల్ లో చెప్పాము, అలాగే మా పల్లె వంట ఛానల్ లో కూడా చెప్పాము. ఏ ఛానల్ లో చూస్తే ఆ ఛానల్ లో హాయ్ చెప్తాం. అదే ఇప్పుడు మనం ఏం చెప్తాను, ఇది హాట్ బాటిల్. హాట్ వాటర్ కాదు అది, హాట్ వాటర్ కాదు, కూల్ వాటర్. కాకపోతే హాట్ కదా, వాళ్ళకి రెడ్ అని రాదు, హాట్ వచ్చు. ఓహో, రెడ్ కలర్ ని హాటా? ఇది గ్రీన్ అండి. ఇది గ్రీన్ అండి, ఇది హాట్ అండి. ఇది గ్రీన్ అండి, ఇది హాట్ అండి. లేకపోతే నా హ్యాండ్ బ్యాగ్ లో కుక్కి కుక్కి బాటిల్స్ పెడతారు, లేకపోతే ఇట్లా పెట్టుకుని పోవాలి. ఇక మా దీవెన దీవెన బాబు ఎడికని పోతే ఆకలి వాటర్ దానికి ఏమో ఇట్లా మన హ్యాండిల్స్ ఉండే కదా, ఈ హ్యాంగర్స్, ఆ బాటిల్ కి ఇట్లా పెట్టుకుని పోవాలి నేను. అందుకనేసి ఈసారి ఇట్లా పట్టుకోవడానికి ఉన్నాయి కొన్నాను. ఓకేనా, బాగుందా? నువ్వు కూడా పట్టుకోవచ్చు వాటర్ పోసుకొని. మా కోసం తెచ్చావు అంటే లేదు, నాన్నకి నా కోసం. వీళ్ళకి ఆల్రెడీ మొన్ననే తెచ్చేసుకున్నాడు. అది మీకు మొన్ననే స్కూల్కి వెళ్ళేటప్పుడు బాటిల్ తెచ్చా కదా నేను, అవి మీకు ఈ రెండు నాన్నకి నాకు. స్కూల్ కి ఒకటి అంట, ఇప్పుడు ఇంట్లో ఉండడానికి ఒకటి, బయట పోవడానికి ఒకటి. ఇన్ని బాటిల్స్ వాడతారు ఎవరన్నా? అవి స్కూల్ పోవడానికి అంట, ఇవి ఇంట్లో ఉన్నప్పుడు అంట, షాపింగ్కి వెళ్ళినప్పుడు వేరే అంట. అట్లా ఏం దేరు దీవేని అంతే. ఇంకొద్దు మా దీవెన్ బాబుని కిందికి షాప్ పంపిస్తా ఎగ్స్ తీయడానికి, వాళ్ళ ఆడవాళ్ళకి కూడా తిరుగు, నేను అక్కడే నిలబడి చదువుతాం గేట్ కడ. అందుకే వాడి కోసం తెచ్చి చిన్నప్పుడు మా అమ్మ కూడా కొట్టుకి ఇచ్చి పంపించింది. మాకు మా ఇంట్లో అప్పుడు చిన్నప్పుడు రెడ్ ఉండేది, మా ఇంట్లో ఆరెంజ్ ఉండేది, బ్లూ తెచ్చాను. దీవెన్ నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు దీంట్లో బాబాయ్ వాళ్ళు ఎగ్స్ పెట్టిస్తారు, తేవాలి నువ్వు. ఓకే, ఎగ్స్ ఏమంటావు కదా నేను, నిన్ను ఆమ్లెట్ వేసుకోవడానికి దీంట్లో ఎగ్స్ పెట్టి మెల్లిగా క్యాప్ పెట్టేసి లాక్ వేసిస్తారు దీనికి, నువ్వు ఇట్లా పట్టుకొని రావచ్చు పగిలు, అప్పుడు పగలవు. పుసు పుసు కన, ఎందుకంటే గ్యాప్ ఉంటారు కదా ఈ రెండు ఎగ్ పట్టే అంత ఉంటుంది, జాయింట్ అవుతాయి ఈ రెండు, అప్పుడు ఎగ్ పగిలిపోదు. ఓకేనా, ఇది ఎగ్స్ తెచ్చేదే పగలవు, ఇది గ్యాప్ ఉంటది, ఇందులో ఇందులో నుంచి ఇంత ఎగ్ ఉంటది, మిడిల్ లో చూపిస్తా గ్యాప్ ఉంటది కదా దీనికి దీనికి. ఇట జాయిన్ చేసినప్పుడు ఎగ్ ఇట్లా పెట్టి దీనిపైన క్యాప్ పెట్టాలి, క్యాప్ పెట్టి లాక్ వేయాలి. లాక్ వేస్తే ఈ ఎగ్స్ కదలకుండా ఉంటాయి. నువ్వు ఇట్లా పట్టుకున్నావు, రేపు తీసుకోద్దు, రేపు మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం. ఓకేనా, దేనికి? వంట చేయడానికి. బాగుందా గరిట? అన్ని ఇస్తూ ఉంటాము నీకు. చూపియండి మీద సోప్ బాక్స్ గరిట. ఓకే దీవెన్, ఇది ఇది హెయిర్ కట్ చేసినప్పుడు స్ప్రే బాటిల్. ఓకే దీవెన్, సారీ క్షమించు. ఇది రూమ్ ఫ్రెషనర్. రూమ్ కాదు, బాత్రూమ్ కాదు అది, బాత్రూమ్ వేరే ఉంది, ఇది రూమ్ దే.
వర్షం పడ్డప్పుడు స్మెల్ రాకుండా దీంట్లో ఏం చేయాలి, పచ్చడి దంచాలి, పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం మంది దంచుకోవచ్చు కదా. నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా వంటల్లో, మన ఇద్దరం ఉంటా కిచెన్ లో. మా దీవెన్ తొమ్మిది గాజు నేను ఇప్పుడు తెచ్చిన, చిన్నప్పుడు ఎప్పుడు తెచ్చాడు ఇలాంటి చిన్నప్పుడు చూసావా. దీంట్లో నేను స్వీట్స్ చేస్తా కదా, స్వీట్స్ సేమియా గులాబ్ జామున్ పదులుతుంది. జాగ్రత్త పట్టుకో, మెల్లిగా మెల్లిగా పట్టుకో, మెల్లిగా మెల్లిగా. ఓకే ఇది దీని ప్లీజ్ అమ్మా. అక్కకి నీకు ఇంకొకటి తెచ్చా. సీజర్ ఉంటది కదా దాంట్లో కట్ చేయడానికి. అది గ్లాస్ చెప్పొద్దు దీవెన, ఒక సర్ప్రైజ్. వద్దు నాన్న చేయి తెగుతుందిలే. ఎందుకు మనకు అంత శ్రమ ఎందుకు ఇట్లా అంటే, అయితే ఈజీ ఉండాలి వర్క్. అవును మిల్క్ షేక్ తాగుతావు కదా, ఏం అవసరం దీని గురించి చిక్కర్ ఉంటది గుర్తుకి ఎందుకు దీనా. నీ దగ్గర వైట్నర్ ఉందిగా, కింద నేమ్ రాసుకో వైట్నర్ తో. మరి ఇంకే ఓకే, దీవెనమ్మకి దీవెన బాబుకి మిల్క్ షేక్స్ జ్యూస్. దీవెన రోజు బీట్రూట్ క్యారెట్ యాపిల్ మిక్స్ చేసి ఏబిసి జ్యూస్ తాగుతుంది రోజు, దానికోసం అనేసి ఇది. నీకు చాక్లెట్ మిల్క్ షేక్, బనానా మిల్క్ షేక్. అమ్మ ఇగో చూడు ఇక్కడ బుద్ధిగా ఉంది కిందా, అది విడివిడిగుంటే తమ్ముడి కలిపి ఉంది. ఓకే దీవెన పెట్టేసి దీంతో వాష్ చేయాలి ఫస్ట్, కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి. ఇదేమో ఎంత బరువు ఉంది గ్లాసెస్, ఇది చాలా వెయిట్ ఉంది కదా. ఎక్కడుందమ్మా అది, పడేసావు ఎక్కడుంది చెప్పు. తెచ్చిన వెంబడే పెళ్ళారే పడే పడేసిన దాన్ని, మళ్ళీ ఉందిగా అమ్మా అది. అది పెడిక్యూర్ది అసలు ఎందో ఏమో అసలు అమ్మ ఏం కావాలని చెప్పి తీసుకుని చేసా బజార్కి. అగో ఏది ఫస్ట్ ఇది మాపు కావాలని తీసుకొని వెళ్ళాలి, అది బాగలేదు ఖరాబ్ అయింది అని చెప్పి తీసుకుపోయింది. సరే అన్న ఒక రోజు కింద ఇక చూడు ఇవన్నీ తీసుకుంది దీవెన వస్తుంది అన్ని కొన్నది. ఇది నచ్చింది నాకు. నీకు మీకు అక్కకి గిఫ్ట్స్ మాత్రం నేనే తీసుకున్నా దీవెన్. దీవెనకి దీవెన బాబుకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ తీసుకున్నాము దీపావళి పండుగకి. అది మన దీవెన ఛానల్లో నెక్స్ట్ 2:00 వస్తుంది చూడండి ఏం గిఫ్ట్ అని. 300 ఇది మంచి చేపల పేపర్ గుర్తు చేసుకోవచ్చు. నా దగ్గర ఇలాంటివి లేవు అంటే అల్యూమినియం గిన్నెలు లేవు నా దగ్గర. ఇది ఉంచుదామని ఇంకొకటి పెడిక్యూర్ చేసుకోండి, స్క్రబ్బర్ బ్రష్ స్టోన్ మొత్తం దాంట్లో వచ్చాయి. అలాగే మ్యాట్స్ డోర్ మ్యాట్స్ 3 ఇంకా అయిపోయింది. ఒక్కటని చెప్పింది ఒక్కటని తీసుకుపోయి ఇన్ని కొన్నది. డోర్ మ్యాట్స్ కూడా తీసుకుని ఏం తెచ్చా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వాటికే మరి మామూలు కావాలి. చిన్నగా ఇంత ముందు పెద్దగా ఉండదు, ఫ్రిడ్జ్ కిందకి వెళ్ళలేదు అది, కొంచెం జరిపి తూడ్చేది. ఇది చిన్నగా ఉంది ఎలా వస్తుందో చూడాలి. ఇంత తెల్లగా ఉంది ఇంత తూడవాలా పాపం. దింపు ఫ్రెండ్స్ బాగా తెల్లవి
నువ్వు దొరకగా నల్లగా చేస్తావు. ఇంటికి పోవడానికి తెల్లగున్న దాంతో మురికి చేయాలి. తిన్నప్పుడు ఇల్లు తెల్లగైతుంది. ఇప్పుడు బింగు అవసరం లేదు కదా. అవసరం లేదు నాన్న. చెప్పినా ఎందుకు? చూసేది ఏం లేదు. ఇదే ఉంది బ్రష్, స్టోన్, స్క్రాబర్. ఇది ఎట్లా తీసాను రా? ఇదన్నమాట మా వీడియో. కట్ చేస్తున్నా, ఇంటి చేస్తారు ఇక. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాపల్లె వంట. లైక్ చేయండి. ఆగండి, అడిగిపోకండి. ఆ వెబ్సైట్ కూడా ఉంటుంది, www.ydtv.in. వెబ్సైట్ కూడా లాగిన్ అవ్వండి. ఆగండి అండి. ఎందుకు ఆగాలండి? ఎంతసేపు అండి? అదే పర్లే, అక్కడే ఉండండి. కొద్దిసేపు కొద్దిసేపు ఉండండి. అది రాదులేదు ఈవినమ్మా. ఇప్పుడు నీకు దాంతో పని ఉందా? ఇగో ఈ స్టూల్ కూడా తెచ్చినా, మర్చిపోయినా. దీవెన్ బాబు కూర్చోండు, చూపించు చూడు. ఒకటి కొనుక్కొచ్చిన ఫోల్డింగ్ చైర్ కొనుక్కొచ్చి ఫిల్టర్ పెట్టిన దానికి, దీది కొనుక్కొచ్చి ఇంకేమైనా పెడతావా, అన్ని కొనుక్కొచ్చి ఏదో ఒకటి పెడతావా అని రెండు తీసుకుంటా అంటే తీసుకొని ఒకటే తీసుకున్నారు. బిగ్ బాస్ అది ఎక్కువ ప్లేస్ పట్టదు, మంచిగా దాంట్లో కూర్చొని ఏమంటే ఫోల్డ్ చేసుకోవచ్చు అనుకున్నా. తీసుకొచ్చి ఫిల్టర్ పెట్టేసాను, కాకపోతే వెయిట్ ఎక్కువ అవుతుంది అంట అది, అందుకని ఫిల్టర్ పెట్టిన. ఆగుతుందో లేదో ఫిల్టర్ వెయిట్, మనిషి వెయిట్ ఆగదు అది, మనిషి వెయిట్ అదే ఆగుద్ది. ఫిల్టర్ మనకంటే ఎక్కువ బాగా ఉంటుంది. ఏంటది ఎప్పుడు అట్లే ఉంటుంది, మనం లేస్తాం కదా కాసేపటికి. వాడికంటే చూస్తురండా, కోసుకుంటది. ఇదేమో స్టోన్, ఇదేమో బ్రష్. పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి ఇంట్లో మీకు చూపిస్తాను. ఇదేమో స్క్రాపరు, అదే స్క్రాపర్, బ్రష్, స్టోన్. దీంతో కాళ్ళలో నీళ్ళు, నీళ్ళలో కాలు నానబెట్టి, నా కాళ్ళలో నీళ్ళు, నీళ్ళలో కాలు నానబెట్టి రుద్దాలి దాంతో. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, చిన్నపిల్లలకి అవసరం లేదు, పెద్దవాళ్ళకి అది. అమ్మాయిలు చేసుకుంటారు. ఇది బ్రష్, ఇది స్టోను, ఇది స్క్రాపర్, ఇది కుట్టే. దీన్ని బ్రష్ ఉంటుంది, ఇది కాలనుకో, వాటర్ లో షాంపూ వేసి పెట్టేసి బాగా కొసేపు ఒక 5 మినిట్స్ పెట్టేసి తర్వాత డస్ట్ ఉంటుంది కదా, షాంపూ వేసేసి ఇంకా బ్రష్ చేసుకోవాలి. కొద్దిగా చేస్తే డస్ట్ అంతా పోతుంది, డెడ్ స్కిన్ అంతా పోతుంది, చేతులు కాళ్ళు నీట్గా ఉంటాయి దానికోసం. ఓకే, నీకు ఇప్పుడు బ్యూటీషియన్ నేర్పించాలి నేను. 12 అయింది టైము. బ్లాక్ కదా అది, చాక్లెట్ కలర్ అది. బాగుందా? నచ్చిందా నీకు? నీ సోప్ పెట్టుకో దాంట్లో. నీకే తెచ్చా, నీకే తెచ్చా. ఓకే బాయ్ పాపకి. ఇది ఒకసారి ట్రై చేయనా, ఎట్లుంటుందో చూద్దాం. కొంచెం చాలా, ఎంత వేయాలి? కార్నర్లో వేయాలి కదా రూమ్ కి. చలికి ఒకటో పెట్టారు. ఇప్పుడు కొంచెం ఫ్యాన్ స్టార్ట్ అయినా వస్తుంది. నా గ్లాస్ బౌల్ ఉంది అక్కడ, బాగుంది. హోటల్ వచ్చినట్టు వస్తుంది, రెస్టారెంట్ లో దాని వాసన.
చూసారు కదా మా దీవెన్ బాబు మాటలు. అసలు అయిపోనివ్వడు, వీడియోని మనం స్టార్ట్ చేస్తే చాలు. ఇంకా స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట, స్టార్టింగ్లో ఎక్కువ మాట్లాడు కానీ తర్వాత మాత్రం వదిలేడు. అలాగే పిల్లలు స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు ఈవినింగ్ పక్కనే కూరగాయల షాప్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్ కోసం అనేసి నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. అంటే కంకులు లేవు అక్కడ, గింజలే ఒలిచి పెట్టేసి ప్యాకింగ్ చేసి ఉన్నాయి, అవే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అలాగే టొమాటో, చిలకడ దుంప అంటారు కదా గనసగడ్డలు, స్వీట్ పొటాటో, దోసకాయ, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, సొరకాయలు, కొన్ని అయితే కూరగాయలు తీసుకొచ్చాను. ప్రస్తుతానికి మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి. ఈ స్వీట్ కార్న్ పక్కన పెట్టేసాను, దాంట్లో కొంచెం మనకి కంకి ఒలిచినప్పుడు వైట్గా వస్తుంది కదా పొట్టు, అది మొత్తం క్లీన్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇంకా వాటిని కుక్కర్లో వేసి ఉడకబెట్టేయాలి. యోధా కూడా ఇక్కడికే వచ్చిందనమాట మా ఇంటికే స్కూల్ నుండి, లేట్ నేనే తీసుకొచ్చాను. అలాగే ఈవినింగ్ స్నాక్ కోసం వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారు. కుక్కర్లో వేసేసి మొత్తం ఒకసారి క్లీన్ చేసేసాను. ఆ ప్యాకెట్లు ఎప్పటి నుంచి స్టోర్ చేసి ఉంటాయేమో తెలియదు కదా, అందుకనేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేశాను. అక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను, మళ్ళీ అప్పుడే పెట్టేశాను కదా, మళ్ళీ గుర్తొచ్చింది చప్పగా ఉంటాయేమనేసి. అసలు వేయకపోతే అప్పుడే ఆన్ చేశాను కదా, ఇంకా అది హీట్ అవ్వదు. దీంట్లో 2 స్పూన్ సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. అలాగే నేను ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో మైసూర్ పాక్ చేశాను, అది చూసేసి అక్కడ తింటా అంటే దీవెన బాబు ఆల్రెడీ 2 తినేసాడు దగ్గ వస్తున్నా కూడా. యోధాకి మా దీవెనమ్మకి చెరొక పీస్ ఇచ్చాను. ఇదన్నమాట యోధా హోంవర్క్ చేస్తుందనేసి కాసేపు వెయిట్ చేశాడు చందు అన్నయ్య తీసుకెళ్ళడానికి రమ్మంటే. ఇంకా లాస్ట్లో ఉందనేసి అది కంప్లీట్ చేసిన తర్వాత వెళ్తా అనింది. దీవెనమ్మ కూడా రాసేస్తుంది ఇన్కంప్లీట్స్ ఉంటే, కంప్లీట్ చేస్తుంది అనమాట. డైలీ హోంవర్క్ కాకుండా ఇంతకుముందు స్కూల్కి అంటే అప్పుడు కొంచెం స్టార్టింగ్లో భయపడి పంపించలేదన్నమాట మేము, అవి కొంచెం ఇన్కంప్లీట్స్ ఉంటే రోజు ఇంటికి వచ్చిన తర్వాత అవి రాసుకుంటుంది. అలాగే మాకు విజిల్ కూడా 2 విజిల్స్ వచ్చాయి. మరి ఎక్కువగా ఎక్కువసేపు వాటర్లోనే ఉంచేస్తే వాటర్ అయిపోయి మెత్తగా అయిపోతుంది, అందుకనేసి నేనే విజిల్ తీసేసి స్పూన్ తోటి ఒక స్ట్రైనర్లో వేసేసుకొని పక్కన పెట్టేశాను. ఉడికిన సాల్ట్ సరిపోయిందని చూశాను, కరెక్ట్గా ఉడికాయి. మరి ఎక్కువగా ఉడికితే అస్సలు బాగోదు స్వీట్గాను, మన కంకి ఉడికినా టేస్ట్ ఉంటుంది నార్మల్ది, అయితే ఇదంతా మెత్తగా అయిపోతుంది బాగా. అలాగే దీంట్లో ఉట్టిగా తినరంట, కొంచెం ఉప్పు కారం, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, లేదంటే పావు బజ్జీ మసాలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం నిమ్మరసం పిండేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఉప్పు కారం వేసి కొంచెం లెమన్ జ్యూస్ వేసేస్తే బాగుంటుంది. చాట్ మసాలా లేదు నా దగ్గర, అయిపోయింది. పావు బజ్జీ మసాలా వేసాను, ఇది వేసేసి ఒకసారి మిక్స్ చేసి నిమ్మరసం వేసేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసి ఇచ్చేసాను. వేడిగా ఉన్నప్పుడే తినాలి ఇవి, చల్లారితే బాగోదు, కొంచెం స్పైసీగా ఉంటుంది. బౌల్స్లో వేసేసి నేను ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసేసరికి హీట్ తగ్గిపోయింది కొంచెం ఉందన్నమాట లైట్గా, ఇంకా అవి ఇచ్చేసాను. అలాగే మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో మైసూర్ పాక్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు, వీడియో ఉంటుంది. నిన్న నైట్ మనకి 8 o'clockకి అప్లోడ్ అయిపోయింది ఆ వీడియో, చాలా బాగా వచ్చింది మైసూర్ పాకు, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మీరు కూడా తప్పకుండా చూడండి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదన్నమాట పిల్లలతో మగ్గోల, పండగకి ముందే హడావుడి స్టార్ట్ అయిపోయింది స్వీట్స్.